కరెక్ట్. తెలంగాణ రాష్ట్రం వస్తే మన ఉద్యోగాలు మనకు వస్తాయి, మన కొలువులు మనకు వస్తాయి, మన బతుకులు మారుతాయని చెప్పి తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు, మేధావులు ఎంతోమంది ఎన్నో ఉద్యమాలు చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగాల కోసం ఎదురు చూసి 2.5 సంవత్సరాలు గడిచినా కూడా ఉద్యోగం రాకపోతే, ఉద్యోగం రాక రోడ్డు మీద పడ్డ హార్టికల్చర్ విద్యార్థులు మనతో పాటున్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేము హార్టికల్చర్ డిప్లొమా కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ సార్. ఉమ్మడి ఏపీ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కొన్ని కాలేజీల ద్వారా, మరియు ఇప్పుడు తెలంగాణ పూర్తిగా ఏర్పడిన తర్వాత 2 కాలేజీల ద్వారా ఇప్పటి వరకు 1000 మంది వరకు హార్టికల్చర్ డిప్లొమా కంప్లీట్ చేసి బయటకు వచ్చాం సార్. బయటికి ఎన్ని బ్యాచ్లు ఇయర్ వైజ్గా 50 మెంబర్స్ని బయటకు వస్తున్నాం సార్. వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా రోడ్ల మీద నిరుద్యోగులు తిరుగుతున్నామే తప్ప ఇప్పటి వరకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో 14 సంవత్సరాల నుంచి రిక్రూట్మెంట్ అసలు జరగట్లేదు సార్. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు హార్టికల్చర్ ఒక హబ్ చేద్దాం, ఒక కార్పొరేషన్ చేద్దాం, ఎలాంటి నాణ్యతమైన కల్తీ లేని నాణ్యమైన ఉత్పత్తులను ప్రజలకు అందిద్దామన్న ఉద్దేశంతో హార్టికల్చర్ కార్పొరేషన్ ఏర్పాటు చేద్దామన్నారు. ములుగులో హార్టికల్చర్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు సార్. కానీ ఇవన్నీ ఏర్పాటు చేయాలన్నా, రైతులు ఉన్నతమైన దిశలో నడవాలన్నా హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్లో మాత్రం డిప్లొమా చేసిన టెక్నికల్ పర్సన్స్ మాత్రం తప్పకుండా ఉండాలి సార్. కానీ మేము కోరుకునేది ఒకటే సార్, 14 సంవత్సరాలుగా అసలు రిక్రూట్మెంట్ లేవు, మమ్మల్ని దేనికి క్వాలిఫై చేయట్లేదు సార్. మొన్న జరిగిన టీఎస్పీఎస్సీ రిక్రూట్మెంట్లో కానీ, ఇప్పుడు వచ్చే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కానీ, మార్కెట్ యార్డుల్లో కానీ, ఇంకా జరిగే కేవీకేలో కానీ, హెచ్ఆర్ఎస్ రీసెర్చ్ స్టేషన్లో కానీ ఎక్కడ అసలు హార్టికల్చర్కి సంబంధించిన డిప్లొమా క్యాండిడేట్ అసలు లేడు సార్. సో ఇప్పటివరకు మేము 1000 మంది హార్టికల్చర్ డిప్లొమా కంప్లీట్ చేసి 1000 మంది నిరుద్యోగులుగా ఉన్నాం సార్. ప్రభుత్వం దృష్టికి చాలాసార్లు వెళ్ళాం సార్. మేము చాలా ధర్నా చేసాం, చాలా ర్యాలీలు చేసాం సార్. చాలాసార్లు మా మినిస్టర్ని కానీ, మా కమిషనర్ వాళ్ళని కానీ, ఏపీసీఎస్ కానీ కలవడం జరిగింది సార్. పేపర్ స్టేట్మెంట్స్ కూడా చాలా ఇచ్చారు సార్. ఉద్యానవనంలో ఉద్యోగాల జాతర, ఇన్ని పోస్టులను భర్తీ చేస్తాం, మా శాఖ పైన రివ్యూ పెట్టడం కూడా జరిగింది సార్. కానీ అవన్నీ పేపర్కే పరిమితం అవుతున్నాయి, కానీ మా జీవితాల్లో మాత్రం వెలుగులు నింపలేదు సార్. సో ఈ దిశలోనే భాగంగా కోదండరామ్ సార్ మాకు దేవుళ్ళ కనిపించాడు. తను 22న స్టార్ట్ చేయబోయే యాత్రలో మేము కూడా పాల్గొంటాము, మా ఉద్యోగాలను మేము సాధించుకుంటాము. జై తెలంగాణ. రైట్, చూసారు కదా, ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఈ నెల 22వ తేదీన కోదండరాం తలపెట్టినటువంటి ఏదైతే నిరుద్యోగుల నిరసన ర్యాలీ ఉందో అందులో హార్టికల్చర్ విద్యార్థి కూడా ఇందులో భాగమై వాళ్ళ ఉద్యోగులు వాళ్ళు తప్పించుకుంటామని చెప్తున్నారు. ఇది ఎన్నిసార్లు కూడా ఆ ప్రభుత్వంతో కానీ మినిస్టర్స్తో కానీ వాళ్ళ బాధలు, వాళ్ళ గోడును 1000 మంది విద్యార్థులు చెప్పుకున్నా కూడా ఎలాంటి ఫలితం లేకపోయింది. లాస్ట్కి వాళ్ళ ఉద్యోగాల కోసం కూడా ఈరోజు రోడ్డు మీద పడడం జరిగింది. ఈ 22వ తేదీన ఈ నిరసన కార్యక్రమంలో వీళ్ళు కూడా, విద్యార్థులు కూడా పార్టిసిపేట్ చేసి విజయవంతం చేస్తామని చెప్తా ఉన్నారు. కెమెరామెన్ వెంకట్తో జగతి, నెమరోనిస్ హైదరాబాద్.